beds and stairs. పంతొమ్మిది వందల తొంభై నుంచి 2004 వరకు కూడా 5 సంవత్సరాలు ఒక మంత్రిగా అట్లాగే ఎమ్మెల్యేగా తర్వాత సామాజిక పరంగా కూడా ఈ రాష్ట్రం అంతటికీ కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి నడగొట్టు నరసింహరావు గారు. ఆయన ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండేటువంటి వ్యక్తిత్వం 5 ఏళ్ళలో ఈ రాష్ట్ర ప్రజానీకంతా కూడా చూసింది. ఎంతో మంచితనం, ఎంతో గౌరవంతో ఒక నిజమైనటువంటి ప్రజాసేవకుడు ఉండవలసినటువంటి తీరులో, నేను ప్రజాసేవకుడిని అంతేగాని ఒక మంత్రిని కాదనేటువంటి తీరు ఆయన ఎప్పటికప్పుడు కనబరిచేవాడు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఆయన అందించిన సేవలు కానివ్వండి, ఈ బందర్ ప్రాంతానికే కాదు ఒక మంత్రిగా ఈ రాష్ట్రానికి బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఆయన స్థాపించినటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, అట్లాగే మత్స్యకారులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన హయాంలో తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ బందర్ ప్రాంతానికి ఎప్పటి నుంచో కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ బందర్ ప్రాంత ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అట్లాగే ఆయన అడుగుజాడల్లో మరి లాస్ట్ గత 5 ఏళ్ళు కూడా మా రవి సోదరుడు రవి ఆయన పేరు నిలబెడుతూ అనేక మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన లేని లోటు కొల్లు రవీంద్ర గారి కుటుంబానికే కాదు, ఆయన కుటుంబానికే కాదు, తెలుగుదేశం పార్టీ యావత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా తీరని లోటును తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని అట్లాగే ఆయన కుటుంబ సభ్యులకి స్వాంతన చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ. పెదబాబుగా సుపరిచితులు, ఒక మంత్రిగానే కాకుండా శాసనసభ్యునిగా కాకుండా ఎంతో సహృదయం ఉన్నటువంటి వ్యక్తిగా, బలహీన వర్గాలకి అండగా ఉన్నటువంటి నాయకుడిగా, అందరి యొక్క అభిమానాల్ని కేవలం బందర ప్రాంత ప్రజలే కాదు ప్రతి ఒక్కరి యొక్క అభిమానాన్ని చోరుకున్నటువంటి నడకుదిటి నరసింహరావు గారు మా మన మధ్య లేరు అనేటువంటి అంశం జీర్ణించుకోలేనటువంటిది. ఎందుకంటే ఆయనతో కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు ఒక సామాన్య కార్యకర్తగా, మంత్రిగా రెండుసార్లు కూడా ఒకే విధంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే వారు నడకుదిరి నరసింహారావు. ఆయన దగ్గర నేర్చుకోవలసినటువంటి తెలుసుకోవలసినటువంటి అంశాలు ఎన్నో. అటువంటి మరి మహామనిషి ఆకస్మికంగా మరణించడం అది కూడా దురదృష్టకరం. ఇది తెలుగుదేశం పార్టీకే కాదు బడుగు బలహీన వర్గాలకి, ప్రత్యేకించి మా లాంటి వారందరికీ కూడా తీరనటువంటి లోటు. ఆశయాలకి ఆదర్శాలకి అనుగుణంగా పనిచేయటమే ఆయనకు అందించేటువంటి నివాళి అని చెప్పి తెలియజేస్తాను.